చాలా సమర్థవంతమైన నినాదాలు ఇవ్వడం బాగా ఆకర్షించేటువంటి నినాదాలు ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ నాయకత్వం చాలా విశిష్టత కలిగి ఉంది మీరు అమెరికాలో హౌడీ మోడీ ఇలాంటి నినాదం కానీ సో ఇక్కడ గుజరాత్లో కూడా నమస్తే ట్రంప్ అనే కార్యక్రమం చేపట్టినప్పుడు కానీ ఇలాంటి వివిధ సందర్భాల్లో చాలా తెలివిగా నినాదాలు ఇస్తారు ఈవెన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చౌకీదార్ చోర్హ్ అని నినాదం ఇచ్చి మోడీని ఇబ్బందుల్లో పెడతానంటే అదే నినాదాన్ని తిరిగి కాంగ్రెస్ పైన కొట్టి మేము నిజంగానే చౌకిదారులం అంటూ బీజేపీ నాయకులు మొత్తం మోడీతో సహా అందరూ తమ సోషల్ మీడియా పోస్ట్లో చౌకీదార్ డ్రెస్ చేసుకొని సో కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని కాంగ్రెస్కి తగిలేటట్టు కొట్టగలిగారు ఇది మోడీ శక్తి సామర్థ్యాలు సో మోడీ నినాదాలు రెండు వేల పంతొమ్మిదిలో ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని నినాదం ఇవ్వడం కానీ మోడీ హైతో ముంకిన్ హై అంటే మోడీ ఉంటే పాజి ఏదైనా పాసిబుల్ ఏదైనా జరుగుతుంది అనేటువంటి భావన అనే ఒక నినాదం అంటే ఒక స్లోగనే ఒక పోల్ నరేటివ్ అవుతుంది మోడీ ప్రత్యేకత ఏంటంటే ఒక స్లోగనే ఒక పొలిటికల్ నరేటివ్ అవుతుంది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి ఏమి నినాదం ఉంటుంది ఆఖరికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓవర్సీస్ బీజేపీ వారు ఈవెంట్ ట్రంప్కి ఒక నినాదం ఇచ్చారు ఆ స్థాయిలో బీజేపీ కెపాసిటీ ట్రంప్ తన ఎన్నికల ప్రచార వీడియోల్లో కూడా హౌడీ మోడీ ఈవెంట్స్ను ఉపయోగించుకున్నాయి అంటే ఏ స్థాయిలో మోడీ నాయకత్వంలోని బీజేపీ శక్తి సామర్థ్యాలు ప్రపగండాలో కారణం ఏంటంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన బ్రెయిన్స్ను హైరియస్కుంటారు ఈవెన్ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచే మోడీ ప్రత్యేకతది సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ ప్రాపగండాలో పబ్లిసిటీలో అడ్వర్టైజింగ్లో ఇమేజ్ మేనేజ్మెంట్లో పబ్లిక్ రిలేషన్స్లో చాలా అనుభవం ఉండి ప్రజల భావాల భావాలను బ్రహ్మాండంగా ప్రభావితం చేయగలిగి ప్రజల్ని చాలా ఆకర్షించేటువంటి రీతిలో క్రియేటివ్ క్యాంపెయినింగ్ నడపగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారిని బీజే మోడీ ఎంచుకుంటాడు సో అందుకే ఈ రకమైన పవర్ఫుల్ నినాదాలు ఇవ్వగలుగుతారు ఎంచుకోవడము నినాదం ఇవ్వడమే కాదు మోడీకి ఉన్నటువంటి అరేటరీ స్కిల్స్ వల్ల బీజేపీకి ఉన్న ప్రాపగండా మిషన్ వల్ల సోషల్ మీడియా అనుకూల మీడియా దాంతోపాటు బీజేపీకి ఉన్న ఆర్గనైజేషనల్ నెట్వర్క్ వల్ల నినాదం ఇవ్వడమే కాదు ఆ నినాదాన్ని బ్రహ్మాండంగా జనాల్లో కూడా తీసుకెళ్లగలుగుతారు ఇది బీజేపీకి ఉన్న సామర్థ్యం ఇతర పార్టీలకు లేనిది ఎందుకంటే అదే సంస్థను ఇతర పార్టీలు కూడా హైర్ చేసుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేసుకోవచ్చు కానీ ఆ నినాదాన్ని రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మోడీ సమ సామర్థ్యానికి ధీటుగా జనంలోకి తీసుకెళ్ళగలుగుతారా చౌకీదార్ చౌరేహన్ రఫేల్ కుంభకోణం తర్వాత చాలా బ్రహ్మాండంగా నినాదాన్ని ఇచ్చారు కానీ మోడీ దాన్ని తిప్పి కొడితే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేకపోయింది సో దానికి తోడు ఆ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లగలిగేటువంటి ఆర్గనైజేషన్ నెట్వర్క్ కానీ ఒక ప్రాపగండా మెషిన్ కానీ ఒక పరివారం కానీ ఏది లేదు సో అందువల్ల బీజేపీకి ఉన్నటువంటి బలహీనత సో ఆ రకమైనటువంటి సారీ బీజేపీ ఇతర శక్తి పార్టీలకు బీజేపీ ప్రత్యర్థులకు ఉన్న బలహీనతది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకు ఏ నినాదం ఇస్తుంది బీజేపీ వాస్తవంగా ఇది టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ఇంకా చాలా టైం ఉంది ఇంకా ఈలోగా కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కానీ ఇప్పుడు సహజంగా ఈ నినాదాలు మనకు మోడీ విదేశీ పర్యటనల సమయంలో వినబడుతుంటాయి ఇప్పుడు తాజాగా యూరోప్లో పర్యటిస్తున్న జర్మనీ నెదర్లాండ్స్ ఫ్రాన్స్ ఈ దేశాల్లో మోడీ పర్యటిస్తున్నాయి మోడీ ఎప్పుడు విదేశాల్లో పర్యటించినా మొదటి నుంచి కూడా ఒక టెక్నిక్ ఏంటంటే అక్కడ ప్రవాస భారతీయుల సమావేశాలు పెడతారు ఆ ప్రవాస భారతీయుల సమావేశాల్లో మాట్లాడతాడు అదన్నీ ఇక్కడ మన మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా జనరల్లోకి వెళ్ళిపోతుంది ఆ సమావేశాల్లో పెద్ద ఎత్తున బీజేపీ మోడీ అనుకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది సో దానివల్ల ఆ దేశాలలో కూడా మోడీ పట్ల ఒక సానుకూలత పెరుగుతుంది డొనాల్డ్ ట్రంప్ లాంటి వారు మోడీకి అంత అంత ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా కారణం అది ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో కూడా మాకు బీజేపీ ఉపయోగపడుతుంది అనే స్థాయికి ట్రంప్ వచ్చాడు సో అందుకే మోడీ పట్ల అంత సన్నిహితంగా ఉండడానికి కారణం అది సో ఆ రకమైనటువంటి ఈ ఎక్స్ ఈ ఇండియన్ డయాస్పరాతో యాక్టివిటీ చేయగలుగుతారు దీనికి ప్రత్యేకంగా బీజేపీ ఓవర్సీస్ విభాగం చాలా చురుగ్గా ఉంటుంది ఇప్పుడు అమెరికానే కాదు ప్రపంచంలో అనేక దేశాల్లో ఓవర్సీస్ బీజేపీ యూనిట్లు ఉన్నాయి ఇందులో గుజరాతీలు ప్రపంచంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా చాలా కీలకమైన స్థానాల్లో ఉన్నారు వ్యాపారంలో ఉన్నారు బాగా సంపాదించి కూడా ఉన్నారు సో ఈ గుజరాతీస్కు సహజంగా మోడీతో నా ఫినిటీ కారణం కావచ్చు ఈ నెట్వర్కింగ్ అంతా చాలా ఎఫెక్టివ్గా బీజేపీ చేయగలుగుతుంది సో అందువల్ల ఈ ఓవర్సీస్ బీజేపీ యూనిట్లను లీవర్గా ఇరుసుగా పెట్టుకొని ఈ క్యాంపెయిన్ చేయగలుగుతారు సో ఇప్పుడు తాజాగా యూరప్ పర్యటన సందర్భంగా మోడీ వన్స్ మోర్ అన్న నినాదము మీకు జర్మనీలో వినబడది మోడీ బస చేస్తున్న హోటల్లో కానీ అలాగే మీకు ఇతర చోట్ల కానీ మోడీ నేరుగా ప్రవాసభారతిని కలిసిన చోట కానీ మోడీ వన్స్ మోర్ అనే నినాదాలు నిలబడ్డాయి సో మోడీ వన్స్ మోర్ అని ఎందుకు వినబడ్డాయి అక్కడ ఎవరైనా ఎలక్షన్లో ఓటేస్తారా అంటే అక్కడి నుంచి ఇక్కడికి మెసేజ్ పంపారు చూడు జర్మనీలు ఉన్నోళ్ళు నెదర్లాండ్స్ ఉన్నోళ్ళు ఫ్రాన్స్లు ఉన్నోళ్ళు అమెరికాలో ఉన్నోళ్ళు కూడా మోడీ కావాలంటున్నారు అనే ఒక రాజకీయ వాతావరణాన్ని తీసుకురాగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళు అక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి వంట నోలు ధరలు తగ్గించండి గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించండి అని అక్కడ నినాదాలు ఇవ్వరు కదా ఆడిచ్చే నినాదాలు ఏంటంటే మన దేశ ప్రధాని వచ్చారు కనుక సహజంగానే దేశం అన్న భావన పెరుగుతుంది సో అందువల్ల ఇప్పుడు మోడీ వన్స్ పో నినాదమే రెండు వేల ఇరవై నాలుగుకు ఒక ప్రధానమైన బీజేపీ ఎన్నికల నినాదం అవుతుందా అన్న అనుమానం కలగటానికి ఈ డెవలప్ ఈ ఈ ఈవెంట్స్ ఆ ఈవెంట్స్లో ఇవ్వ నినాదాలు ఒక సంకేతంగా కనబడుతున్నాయి